సద్గురుదేవి మహారాజుకి జై. పరమపితా పరమేశ్వరికి జై. నా పేరు లక్ష్మారెడ్డి. నేను తెలంగాణ రాష్ట్రంలో మరికెల్ మండలము చిత్తనూరు గ్రామంలో జన్మించినాను. భగవంతుని విశేష కృపతోన నేను బతుకు తెలుగు కోసమని బాంబే వెళ్తే అక్కడి నుంచి నాసిక్ వెళ్ళాను. అదేవిధంగా ఈ భగవంతుని యొక్క సందేశం 2004లో నాసిక్లో సెంట్రల్ జైల్లో భరత్ అనే వ్యక్తి ద్వారా సందేశం దొరకడం జరిగింది. మరి ఆ భగవంతునిపై సంపూర్ణ నమ్మకాన్ని పెట్టుకొని సద్గురు సదానందజీ భగవాన్ కలియుగ అవతారి అంటే సంపూర్ణ నమ్మకంతో ఆ భగవంతుని సేవించిన, అదేవిధంగా ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఆ భగవంతుడు నన్ను ఆ జైలు నుంచి విముక్తిని చేసి మరి ఈ ధర్మ కార్యంలో భగవంతుని శరణంలో తీసుకున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుని యొక్క శరణంలోకి వచ్చి ధర్మ ప్రచారము భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ మరి మనం అందరం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అతి భావ్యమైనటువంటి ఆశ్రమం నిర్మించాలి. మరి సదానంద్ మహారాజ్ ఎవరు ఏంటో తెలియాలంటే మనం ఆగ్రా, బారాబంకి, లక్నౌ, కాశీ, హరిద్వార్, తర్వాత నేపాల్ ఇట్లా ప్రతి స్థానాల్లో కూడా సదానంద్ మహారాజ్ యొక్క ఆశ్రమాలు ఉంటాయి. ఇక్కడ ఎవరు కూడా కుల మత భావభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితమైనటువంటి నివాసము, చదువు, విద్య, వైద్యము ప్రతిదీ ఉంటుంది. భగవంతుని యొక్క ఆరాధిస్తూ భగవంతుని యొక్క ప్రచారం చేయడానికి తమ జీవితాన్ని సమర్పితం చేస్తూ మరి ఆశ్రమాల్లో జీవనం గడపడానికి అతి ఉత్తమమైనటువంటి సులభమైనటువంటి మార్గం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని భగవంతుని శ్రీ పాత్రలు కాగలరు. భగవాన్ శ్రీ విష్ణుచంద్రజీ మహారాజుకి జై. భగవాన్ శ్రీ రాజా రామచంద్రజీ మహారాజుకి జై. భగవాన్ శ్రీ కృష్ణచంద్రజీ మహారాజుకి జై. భగవాన్ శ్రీ కలికి అవతారి ప్రభు సదానంద మన్మోహన్ భగవానికి జై.